కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమ పాపమ పా గురుదేవ. తాను అవతార పరిసమాప్తి చేసిన సరస్వతీ కటాక్షానికి భారతదేశంలో లోటు ఉండకూడదని, సరస్వతీ కటాక్షం అంటే కేవలం చదువుకోవడం, ఒక్క బాంబు కనిపెట్టి కొన్ని కోట్ల మంది చచ్చిపోయేటట్టు చేయడం సరస్వతీ కటాక్షం అని శంకరాచార్యుల వారు భావించలేదు. శంకరాచార్యుల వారి దృష్టిలో సరస్వతీ కటాక్షం అంటే, ఆయనే సౌందర్య లహరిలో ఒక చోట చెప్తారు, చిరంజీవన్నేవ అని. చిరంజీవిత్వంతో బతకడం ఒక ఎత్తైతే పశుపాశవ్యతికర అంటారు. పాశములు పట్టుకుని కర్మపాశములతో ఎప్పుడు ఇంకా నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు అన్న తాపత్రయం తెగి భగవంతుని యందు అనురక్తి పొంది నిజమైన నేను యందు ఊంచుకోగలిగినటువంటి జ్ఞానము ఆవిర్భవించడానికి కారణమైనటువంటి ప్రాతిపదిక అయిన వైరాగ్యము అంకురించడానికి శారదా కటాక్షం అవసరము. కనుక శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయంలో సాక్షాత్తుగా సత్యలోకవాసిని అయినటువంటి సరస్వతీదేవి ఈ దేశంలో ఉభయభారతిగా అవతరించి తన భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా ఉండి ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి సన్యాస స్వీకారం చేస్తే, తన భర్త సన్యాస స్వీకారం చేసిన తరువాత తాను ఎందుకుండాలి భూమండలం మీదని ఆమె తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వనదుర్గ మంత్రాలతో కట్టి తీసుకెళ్ళి శృంగగిరి ప్రాంతాన్ని తపోభూమిగా నిర్ణయం చేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము వేరొకటి ఉండదు అని నిర్ణయించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతీదేవిని చందన దారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి తదనంతర కాలమునందు విద్యారణ్యస్వాముల వారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. సత్యలోకంలో ఉండేటటువంటి సరస్వతీదేవిని ఇప్పటికీ తేజోరూపిణిగా శృంగగిరి పీఠమునందు ప్రతిష్ఠించి నిలబెట్టి భారతదేశమునందు నిరక్షరాస్యత అజ్ఞానము స్వార్థబుద్ధి అన్నవి లేకుండా తాను తరించి 10 మంది తరించాలనేటటువంటి భావన నిలబడేటట్టు చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారొక్కరే సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠించారు. తాను మిగిలిన 3 పీఠములను స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం ఒక్క శృంగగిరిలోనే ఉంచారు. కారణమేమి అంటే, అక్కడ ఉన్న పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులు 1, 2, శృంగగిరి తపోభూమి, అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని అపరశివుడు, వారు నడిచి వెడుతుంటే ఒక కప్పకి ఎండ శోషింపచేస్తే ఆ కప్ప శోషిస్తోందని దానికి కొంత సేద తీర్చడానికి ఒక పాము వచ్చి పడగపట్టింది. 2 ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి ప్రవర్తించాయంటే ఇక్కడ ఒక మహాపురుషుడు తపస్సు చేసి ఉండాలని దివ్యదృష్టితో చూసి ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా ఇప్పటికీ ఆ తప ప్రభావన చేత పాము కప్ప ఒండరులు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి ప్రాణులు ప్రేమతో జీవిస్తున్నాయంటే ఇటువంటి చోట సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలని శారదని ప్రతిష్ఠించి మనకి సరస్వతీ కటాక్షం కలగడానికి దోహదపడిన మహాపురుషులు జగద్గురు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల సంకల్పంలో శృంగగిరి పీఠానికి ప్రత్యేకించి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు. శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత కొన్ని లక్షణములు కలిగినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం కొరకు ఆవిర్భవిస్తూ ఉంటారు అని చెప్పాను. అందులో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం శౌచం.
శౌచం అంటే శీల వైభవము, శీలము అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుక చేత ఏర్పడినది. పుట్టుక చేత ప్రతి మనుష్యనకు కూడా దుర్గుణములు అనేటటువంటివి ఉండి తీరుతాయి. సద్గుణాల రాశిగా అసలు ఎంచి చూపించడానికి ఒక్క దుర్గుణం కూడా లేకుండా ఈ కలియుగంలో పుట్టిన దాదిగా అంతటి తేజోవిరాజితులైనటువంటి మహాపురుషులు ఎంత వెతికి చూచినా మనకి కనపడరు. కానీ ఇవాళ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలిస్తే, శీలము అన్న కోణంలో మీరు పరిశీలిస్తే, పుట్టుక చేత వారి యొక్క స్వభావమేమి, ఎందుచేత వారు కారణజన్ములు అని పిలవవలసి వస్తుంది, వారు ఎందుకు శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత అవతార స్వీకారం చేసిన వ్యక్తి తప్ప కర్మ అనుభవించడానికి వచ్చినటువంటి మామూలు మనుష్యుడు కాడు. అయితే కలియుగంలో ఒక లక్షణం ఉంది, రాక్షసుడు మనుష్యుడి ఉపాధిలో ఉన్నట్టే మహాజ్ఞాని పరమేశ్వరుడు కూడా మనుష్య ఉపాధిలోనే నడుస్తాడు. శంకరాచార్యుల వారి రూపంలో, రామచంద్రమూర్తి రూపంలో భగవానుడు నడిచినట్టే అవతార స్వీకారం చేసిన మహాపురుషులందరూ మనుష్య శరీరంతో నడుస్తారు. అందుకే మీరు గమనించండి, సాలగ్రామం ఎక్కడుంటుంది, గులకరాళ్ళలోనే ఉంటుంది. తప్ప సాలగ్రామం పుట్టుకతోనే వెళ్ళి సింహాసనం ఎక్కి కూర్చోదు. వెతికి పట్టుకోగలిగిన అవసరం ఎవరికి ఉండాలంటే సేవించి తరించాలన్న వాడికి ఉండాలి. సాలగ్రామం కోసం ఎవరు వెతుక్కుంటారు, ఎవడు జీవితంలో తరించాలనుకున్నాడో వాడు సాలగ్రామాన్ని వెతుక్కుంటాడు. తప్ప అసలు సాలగ్రామం అక్కర్లేదనుకున్నవాడు మహామూర్ఖుడు, వాడికి మనుష్య జన్మ యొక్క వైభవమే తెలియదని గుర్తు. ఎవరు వెతుక్కోవాలి మహాపురుషుడి యొక్క జీవిత వైభవం గురించి, తాను తరించాలనుకున్నవాడు. అక్కర్లేదనుకున్నవాడికి మహాపురుషు జీవితంతో సంబంధం ఎందుకుంటుంది? కాబట్టి భారతీతీర్థ మహాస్వామి వారు జన్మత శౌచము కలిగిన వారు, శీల వైభవము కలిగిన వారు. ఎలా అన్న దాని గురించి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వారు ఆగర్భ శ్రీమంతులైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు కారు. యథార్థంగా చెప్పాలి అంటే పరమ పేద కుటుంబంలోనే జన్మించారు. అసలు శాస్త్రంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ పేదరికం అనుభవించవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ పేదరికం అనుభవించాలి. అంటే ఏమంటే బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదని శాస్త్రం చెప్పలేదు. గోకట గ్రామాజ్యనేకగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని అలసాని పెదనగారు చెప్పుకున్నాడు. మహారాజులు మిచ్చి అగ్రహారాలు ఇచ్చారు, మహారాజులు మిచ్చి 100 గోవులు ఇచ్చారు. ఉండవచ్చు, ఆ బ్రాహ్మణుడి జీవితంలో వీటితో సంగం ఉండదు. నాకు ఇన్ని ఉన్నాయని కానీ, వీటిని ఎలా పెంచుదామని కానీ, ఇవి తరిగిపోతాయేమో అని కానీ, ఈ మూడిటితోటి స్పర్శ ఉండదు. మీ దగ్గర ఎంత బంగారం ఉంది అంటే తెలియని వాడెవడో, మీకెన్ని పంచెలున్నాయి చెప్పలేని వాడెవడో, నీ దగ్గర డబ్బెంతుంది తనకి జ్ఞాపకం లేనివాడెవడో, తనకి జ్ఞాపకం ఉన్నదేది ఎప్పుడూ శాస్త్రము, శ్లోకము, వేదము, మంత్రము, సంతోషము, దానితో రమించిపోయేవాడెవడో వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు పేదవాడై ఉంటాడు అన్న మాటకు అర్థం అది. అది వైశ్యునికి కుదరదు. నాకెంతుందో నాకు తెలియదు, దాన్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, అది పోతే నాకు బెంగలేదని అనుకోండి, ప్రమాదం. ఊరు తదస్యద్వైశ్య అలా ఉండాలి, అలా ఉండి ధర్మం కోసం పాటుపడాలి హరిప్రసాద్ గారిలా. కాబట్టి బ్రాహ్మణుడు పేదరికంతో ఉంటాడు, పేదరికం కూడా దానికి కలిసి వస్తే నిజంగానే లేకపోతే లేదన్న భావన ఒకటి ఉన్ననాడు లేనివాడికి, లేకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు 16 బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి వంశం ఒకటి ఈ ఆంధ్రదేశంలో ఉండేది. పూర్వపురుషులు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ మనసుల్లో భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి, శాస్త్రమునందు వాళ్ళకున్నటువంటి నమ్మకం వాళ్ళ వంశంలో ఒక మహాపురుష జననము జరిగేటట్టు చేసింది. తంగిరాల వారి పేరు ఇంటి పేరుగా కలిగినటువంటి వారు సుబ్బయ్య గారికి సుందరమ్మ అని ధర్మపత్ని, పరమధార్మికులైనటువంటి దంపతులు, వేదాన్ని శాస్త్రాన్ని నమ్ముకున్నవాళ్ళు. ఇంట్లో ఎంత సంపత్తు ఉన్నది అన్నదానితో సంబంధం లేదు,
పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఈ పూట మనం పస్తూ ఉండవలసిన అవసరం లేదు. అన్నవస్త్రాలకు లోటు లేదు, ఉండడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకన్నా ఏమి ఇవ్వాలి ఈశ్వరుడు? ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదని తృప్తి తప్ప ఈశ్వరుడు నాకేమి ఇచ్చాడన్న ఆలోచన ఎన్నడూ లేనివారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. ఇతీనాం భూషణం జ్ఞానం, సన్యాసికి ఉండవలసినటువంటి భూషణము జ్ఞానము. సంతోషోహి ద్విజన్మనాం, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి ఐశ్వర్యము సంతోషం. సంతోషం దేనిచేత? ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని నమ్మకం లేదు. ఇవాళ ఉన్నది రేపు ఉండనిది, లేదా రేపు ఉండేది ఇవాళ లేనిది, దాని వలన సంతోషము శాశ్వతము కాదు. ఎప్పుడూ ఉండేదేదో దాన్ని పట్టుకోవడం వల్ల సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థము ఆరు వికారములు లేనిది పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మమును పట్టుకుని పటికి బెల్లం తిన్నవాడు తీపిని పల అస్తమానం పలకమా ఏదో ఆ త్రీంపులు వచ్చినట్టు ఎప్పుడు పరబ్రహ్మాన్ని తలుచుకు తలుచుకు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవరో, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా, అలా మురిసిపోగలిగినటువంటి లక్షణం ఉన్న బ్రాహ్మణుడు సుపన్న గారు. ఆయన కడుపున పుట్టినటువంటి వేరొక మహానుభావుడు తంగిరాల వెంకటావధాని గారు. ఆయన భార్య అనంతలక్ష్మమ్మ గారు. అనంతలక్ష్మమ్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. కౌండిన్యసగోత్రానికి చెందిన పోతన గారిది కౌండిన్యసగోత్రం. కౌండిన్యసగోత్రానికి చెందినటువంటి కోటి బ్రహ్మశాస్త్రి గారి యొక్క కుమార్తె. ఆమె భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క తల్లి. ఆవిడ్ని నేను ఒకప్పుడు అడిగాను, అమ్మ లోకంలో ఎక్కడైనా ఒక మాట చెప్తారు కదా, ఆ మహాతల్లి కన్న కడుపు అంటారు కదా, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు భారతీతీర్థస్వామిని కన్నారు కదా, మీకు ఏదో తెలిసి ఉండాలి, మీరేదో పుణ్యం చేసి ఉండుంటారు, మీకు తెలుసు. అమ్మ దాపరికం లేకుండా చెప్పండి అమ్మా, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నా, ఏ పుణ్యం చేశారమ్మా అని అడిగాను. ఆవిడ అన్నారు, అబ్బాయి నాన్న నా పుణ్యం ఏం లేదు, పుణ్యం అంతా ఉంటే ఆయిందే నాన్న అన్నారు. కాదమ్మా మీకేదో తెలుసు, నిజం చెప్పండి అన్న. అంటే ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నానయ్యా, చిన్నతనంలో కోటప్ప కొండ దగ్గర ఉండేవాళ్ళం మేము. మా నాన్నగారు ప్రతిరోజు కోటప్ప కొండ ఎక్కి కాలి నడకన పరమశివ దర్శనం చేసి కిందకి దిగేదేవారు. నేను చిన్నపిల్లని, తెలిసినా తెలియకపోయినా ఏదో ఆడుతూ మా నాన్నగారితో పాటు కోటప్ప కొండ ఎక్కి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివస్వరూపానికి నమస్కారం చేసి కిందకి దిగొచ్చేదాన్ని. తెలిసో తెలియకో చిన్నతనంలో ప్రతిరోజు మా నాన్నగారి వేలు పట్టుకుని కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తికి నమస్కరించి కిందకి దిగివచ్చిన పుణ్యమే వేరొక దక్షిణామూర్తి స్వరూపమై జగద్గురువు నా కడుపున పుట్టడానికి కారణమైందయా అన్నారు. కాబట్టి పక్కనే ఉన్న కోటప్ప కొండ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ఆవిర్భావానికి ఒక కారణం. అటువంటి తంగిరాల వెంకటావధాని గారు నిత్యతృప్తులు. వారు వేదం చదువుకుని పౌరోహిత్యంతో నాలుగిళ్లలో శుభకార్యాలు చేయిస్తూ తాను నేర్చుకున్నటువంటి మంత్రముల చేత 10 మంది దైవము యొక్క అనుగ్రహమునకు దూరమైనటువంటి వారు ఎవరు బాధలలో ఉన్నారో అటువంటి వారికి మళ్ళీ దైవానుగ్రహాన్ని కట్టబెట్టి వారి చేత ఉత్తమ కర్మలు చేయించి వారు తత్ఫలితంగా ఎంత ఇస్తే అంత తీసుకుని పరమతృప్తితో జీవనాన్ని చేసినటువంటి కుటుంబం. ఆ వెంకటావధాని గారి భార్యయే ఆ మహాతల్లి అనంతలక్ష్మమ్మ గారు. ఆవిడ ఎంతటి ప్రేమైకమూర్తి అంటే పరమవృద్ధురాలైపోయారు, ఒళ్ళు ముడతలు పడిపోయి ఉంటుంది. స్వామివారు స్త్రీ రూపంలో ఉంటే ఆవిళ్ళలాగే ఉంటారనిపిస్తుంది, అలా ఉంటారు. ముమ్మూర్తుల తల్లిగారిని పోలేరు ఆయన. ఆవిడ ఎంతటి ప్రేమైక మూర్తి అంటే, ఈ మధ్యకాలంలో నేను శృంగేరి వెళ్ళినప్పుడు కూడా, ఒరే నాయన రేపు నీకు నీ భార్యకి నేను అన్నం వండి పెడతాను రా అని కుంపటి మీద అన్నం వండి కొడుకు దక్షిణామూర్తి గారిని పిలిచి నాకు నా భార్యకి ఆవిడ స్వయంగా వడ్డించి అన్నం పెట్టారు ఆ వయస్సులో. అంతటి ప్రేమైక మూర్తి. అమ్మ మీరు బాగా సంతోషించిన రోజు ఏది అని అడిగాను నేను. అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు,
ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళమయ్యా. ఆయన ఉన్న రోజుల్లో సత్యనారాయణ వ్రతం ఐదు కథలకి కలిపి ఒకటే కొబ్బరికాయ, అంతకన్నా కొట్టడానికి స్తోమత లేదు. ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు కొట్టగలిగినంత ఐశ్వర్యం కలిగిన రోజున ఎంత మురిసిపోయాము అన్నారు. ఆవిడ తృప్తిని దేనితో లెక్క కట్టి చెప్పారంటే సత్యనారాయణ వ్రతంలో ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు కొట్టిన రోజున అని. అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అటువంటి తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు అనంత లక్ష్మమ్మ గారులకి నలుగురు కుమార్తెలు జన్మించారు. కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టలేదు కాదు, మహాత్ముడు పుట్టడానికి కావలసినంత పుణ్యం చేయించాలనుకున్నాడు పరమేశ్వరుడు. అప్పటికి ఆయన నరసరావుపేటలో లేరు కాబట్టి పక్కన ఆ నాగువల్లేరు పక్కన చిన్న పల్లెటూళ్ళలో ఉండేవారు. అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాకు మంచి కొడుకు పుట్టాలి అని 365 రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ఆయన ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి ఊళ్ళో భవానీశంకర దేవాలయంలో వెంకటేశ్వరావధానులు గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఒక ఏడాది రుద్రాభిషేకం అయిపోయింది. శివకేశవుల మధ్య ఏ భేదం పాటించనటువంటి స్థితి అంకురించేటట్టుగా చెయ్యాలనుకున్నాడో ఏమో. కారణాంతరముల చేత వారు పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవారు వెంకటేశ్వర అవధానులు గారు. అనంత లక్ష్మమ్మ గారు స్వామి ఆంజనేయుణ్ణి కొలుస్తూ ఉండేవారు, నాకు పుత్ర సంతతిని కల్పించు అని. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రాత్రి నిద్రపోతుండగా అనంత లక్ష్మమ్మ గారికి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో స్వామి హనుమ దర్శనమిచ్చి 3 పళ్ళు చేతిలో పెట్టారు. 3 పళ్ళు చేతిలో పెట్టారు. ఆ 3 పళ్ళు చేతపుచ్చుకున్నటువంటి తల్లికి చటుక్కుని తెలివచ్చి, ఏమి స్వామి హనుమ కల్లో కనపడి 3 పళ్ళు ఇచ్చారు, దీనికి తాత్పర్యం ఏమై ఉంటుంది అని బహుభంగిమలా ప్రశ్న చేశారు. కానీ ఎందుకు 3 పళ్ళు ఇచ్చారు అన్నది అప్పటికి అర్థం కాలేదు. కానీ తరువాతి కాలంలో అది నిరూపణమైంది. ఆ పుట్టినటువంటి మహానుభావుడు 3 యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు. ఒక చెట్టుకి పండినటువంటి పళ్ళు 3 పళ్ళలా కనపడతాయి, కానీ 3 పళ్ళలో ఉన్న రసం, 3 పళ్ళలో ఉన్న రుచి, 3 పళ్ళకి ఉన్నటువంటి పోషక శక్తి ఒక్కటే అయినట్టు 3 దేవతలను ఉపాసన చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆ 3 కాదని ఒక్కటని చెప్పగలిగిన మహాపురుషుడు అవుతాడు. ఒకటి, వారు చేసినటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఫలితం. 2, వెంకటేశ్వరావధానులు గారు చేసినటువంటి రామనవరాత్రుల ఫలితం. 3, అనంత లక్ష్మమ్మ గారు చేసినటువంటి హనుమంతుని యొక్క సేవ. ఈ 3 యొక్క కటాక్షముగా భారతీతీర్థ మహాస్వామి వారు కుమారుడిగా జన్మించారు. అందుకే ఆ తల్లి ఏ పేర్లు పెట్టుకుంటానని మొక్కుకుందో, వెంకటేశ్వరావధానులు గారు నాకు కొడుకు పుడితే రామచంద్రమూర్తి పేరు పెట్టుకుంటానన్నారు, ఆవిడ ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుంటానన్నారు. ఇద్దరూ చేసుకున్నటువంటి సంకల్పాలకు అనుగుణంగా పుట్టినటువంటి పిల్లవాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. మీరు ఎప్పుడైనా స్వామివారి అనుగ్రహ భాషణాలు పరిశీలించండి, పరమ ఆర్తితో ఆయన మాట్లాడేది ధర్మం గురించే మాట్లాడతారు. రాశీభూతమైనటువంటి ధర్మము ఈ లోకంలో రామచంద్ర ప్రభు. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినటువంటి వారు కనుక వారికి ధర్మమునందు అనురక్తి, ఒకరు ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా జన్మత ప్రకాశించింది. శీలము అనేటటువంటి దాన్ని నిర్ణయించేది ఏది అంటే ధర్మమే. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడే శీలవైభవాన్ని పొంది ఉంటాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెడతాడో వాడి శీలము అనుసరణీయము కాదు. అంత ధర్మానురక్తి దేని వలన కలిగింది అంటే కేవలముగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషము చేత కలిగింది. వారికి అంత శక్తి ఎక్కడి నుంచి కలిగింది అంటే షష్ఠి పూర్తి అయిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి ఎప్పుడో 12 గంటలకో 1 గంటకో పడుకుని తెల్లవారుసావున మళ్ళీ 3-4 మధ్య నిద్రలేచిపోయి అనుష్ఠానం చేసుకుని 9 గంటలకి ఖచ్చితంగా సిద్ధమైపోయి అరవిరిసిన నందివర్ధనం పువ్వుల పరమ సంతోషంతో నవ్వుతూ బయటికి రాగలిగినటువంటి ఆ శక్తి
ఆంజనేయస్వామి అనుగ్రహం. ఆ పైన అంతటి మహాజ్ఞాని అయి అపరశంకరాచార్యుల వారై నిలబడగలిగారంటే ఇవాళ శివానుగ్రహం. ముగ్గురు మూర్తులను పూజ చేసినటువంటి ఫలితము మేళవించి భారతీతీర్థ మహాస్వామి అయి ఈ భూమండలం మీద తిరుగుతోంది. హనుమ మూడు పళ్ళిచ్చారు అంటే దాని అర్థం ఊర్ధ్వలోకాలు, భూమండలం, అధోలోకాలు, మూడు లోకాలను పావనం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడొకడు ఆవిర్భవించాడు అనడానికి గుర్తుగా మూడు పళ్ళు హనుమ ఇచ్చారు. అటువంటి మహాపురుషుడు జన్మించిన కాలంలో, ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నామని, ఆయన నడిచినప్పుడు ఆయన వెనక మనం నడిచామని, ఆయన నడుస్తుంటే మనం జయ జయశంకర హరహర శంకర అన్నామని, ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే మనం చూశామని మనం తృప్తి పొందడం, అటువంటప్పుడు మనం కూడా పుట్టి ఉండడం పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమైతే శృంగేరి వెళ్ళి మనం అన్ని చేసుకోలేమని, మన కోసమని వారే రావడం ఒక ఎత్తైతే ఆంధ్రదేశంలో భాగ్యనగరం తర్వాత 15 రోజులు ఆ భాగ్యం పొందిన రెండవ ఏకైక పట్టణం గుంటూరు కావడం వేరొక విశేషం. కాబట్టి అంతటి మహాపురుషులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి హనుమ ఇచ్చినటువంటి మూడు పళ్ళ యొక్క ఫలితము అనడానికి కారణం అది కాదు, వారు 3 సార్లు పుట్టినటువంటి వారు అయ్యారు. ఎందుచేత అంటే ఒకసారి సాధారణంగా శిశు జననం, పిల్లవాడు ఎలా పుడతాడో అలా పుట్టారు, అది 1వ జననం. తండ్రి ఉపనయనం చేశారు, ఖచ్చితంగా గర్భాష్టమంలో యథాశాస్త్రం బ్రాహ్మణుడికి ఎలా చెయ్యాలో అలా ఉపనయనం చేశారు భారతీతీర్థ మహాస్వామికి. ఆ కారణం చేత సంస్కారాత్ ద్విజ ఉచ్యతి, కాబట్టి ఆయనకి సంస్కారము ఉపనయన సంస్కారము జరిగిన కారణం చేత ద్విజుడయ్యారు, 2వ మాట పుట్టారు. తదనంతరము సన్యాస స్వీకారం చేశారు, అందుకని 3వ మాట పుట్టారు. ఒకే వ్యక్తి 3 మాటలు పుట్టినవాడు అవుతాడని చెప్పడానికి 3 పళ్ళిచ్చారు కాదు. లోకులందరూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థల్లో తిరుగుతారు, కానీ ఈ 3 అవస్థలు దాటి 4వది అవస్థ అని పేరు చెప్పడానికి వీలు లేని సర్వావస్థా వివర్జిత తురీయావస్థలో నిలబడి సాక్షిత్వంతో లోకాన్నంతటినీ చూడగలిగినటువంటి ఆత్మస్వరూపి అయిన మహాపురుషుడు ప్రభవిస్తున్నాడని చెప్పడానికి గుర్తు హనుమ ఇచ్చినటువంటి 3 పళ్ళు. ఇన్ని కారణాల చేత మహానుభావుడైనటువంటి భారతీతీర్థస్వామి వారి యొక్క జనన సమయమునందు తల్లిగారైన అనంత లక్ష్మమ్మ గారికి హనుమ సాక్షాత్కరించి స్వప్నమునందు 3 ఫలములను ఇవ్వడం జరిగింది. వారు పుట్టిన తరువాత తల్లిదండ్రులు చేసుకున్న సంకల్పం మేరకి సీతారామాంజనేయులు అన్న నామకరణం చేశారు. నేను మీతో నా ఉపన్యాసాన్ని ఈ కోణంలో చూడండి అంటూ మొదలుపెట్టా. నిత్య శౌచమున్నవారు, శీలవైభవం ఉన్నవారు, పుట్టుక చేత సుగుణములున్నవారు అని ప్రారంభం చేశాను. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.